రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో బీజేపీ అగ్రనేతలు ముర్ము అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. మంగళవారం రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ముర్ము అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. జార్ఖండ్ గవర్నర్గా పనిచేసిన ముర్ము సుదీర్ఘ కాలంగా బీజేపీలో కొనసాగుతున్నారు. ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన ఆమెను ఎన్డీఏ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. భారత రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బరిలోకి దిగనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ న్యూస్ ఎడిటర్ రమణ అందిస్తారు. చెప్పండి రమణ. తేజస్వీ, రాష్ట్రపతి అభ్యర్థి ఎవరెవరని గత కొద్ది రోజులుగా ఉత్కంఠత కొనసాగుతోంది. అంటే ప్రస్తుత ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడుకి ఇస్తారా, లేకపోతే ఇంకెవరైనా బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నేతకి ఇస్తారా, ఇట్లా ఉత్తరాది దక్షిణాది అనేటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఎవరై ఉండవచ్చు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి అనేటువంటి అంశం పైన ఒక వారం రోజులుగా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. కానీ భారతీయ జనతా పార్టీ అంటే కేవలం బీజేపీ అగ్రవర్ణాలకే ప్రాధాన్యత ఇస్తుంది అనేటువంటి ఒక విమర్శ నుంచి బయటపడడం కోసం గతంలో, అంటే ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్, ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి రామ్నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిగా ప్రపోజ్ చేయడమే కాకుండా ఆయనను నిలబెట్టి గెలిపించడం జరిగింది. ఇప్పుడు ఆయన తర్వాత ఆయన పదవి ముగిసింది కాబట్టి ఇప్పుడు మరొక ఒక మహిళను, అందులో ఒకేలా కూడా గిరిజన తెగకు చెందినటువంటి మహిళను, ఒక ఆదివాసీ తెగకు చెందినటువంటి మహిళను ద్రౌపది ముర్మును ఖరారు చేస్తూ ఎన్డీఏ పక్షాలు నిర్ణయం తీసుకోవడం, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేయడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఎవరు అయి ఉంటారు రాష్ట్రపతి అభ్యర్థి అనే దానిపైన చాలా చర్చ జరిగింది. చాలా ప్రముఖమైన నాయకుల పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు కూడా రాష్ట్రపతిని చేస్తారనేటువంటి ఒక చర్చ జరిగింది. కానీ చివరికి ఎవరు ఊహించని విధంగా, అంటే ఒక గిరిజన మహిళను మాత్రం ఈసారి బీజేపీ బరిలోకి దింపబోతుంది అనేది నిన్న మాత్రమే వాళ్ళు కొంత సమాచారాన్ని లీక్ చేశారు. అయితే ఇవాళ ఉదయం ఛత్తీస్గఢ్ చెందినటువంటి ఒక మహిళ పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ చివరికి ఈ రోజు రాత్రి కొద్దిసేపటి క్రితమే జేపీ నడ్డా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి తమ ఎన్డీఏ పక్షం తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును మేము నిలబెడుతున్నామని చెప్పడం, ఆయన అనౌన్స్ చేయడం జరిగింది అధికారికంగా. సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అన్న దానిపై స్థిరపడింది. ఒక గిరిజన తెగకు చెందిన, ఒక ట్రైబ్ తెగకు చెందినటువంటి మహిళ తొలిసారి భారతదేశానికి రాష్ట్రపతి కాబోతుంది. తెలియజేస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమణ.